దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు జీవపు మాట 2 కొరింథీ 4వ అధ్యాయము. అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు నేను చదువుతున్నాను. ఆయనను ఆ బలాధిక్యం మామూలమైనది కాక దేవుని దయ ఉండనట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారం కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమపడుచున్నను దిక్కు లేని వారం కాము, వడద్రోయబడినను నశించు వారం కాము. ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాం. పౌలు భక్తుడు అన్ని దిక్కుల నుండి శ్రమలు అనుభవించినాడు. ఆయన సేవలో అనుభవించిన శ్రమల జాబితా 2 కొరింథీ 11:23-28 చదివినప్పుడు ఎన్నెన్ని ఇక్కట్లు, ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు, తర్వాత ఆకలి దప్పులు, వస్త్రహీనత, ఉపద్రవం, మరి శత్రు పోరాటం, ఇవన్నీ కూడా అనుభవించినాడు పౌలు భక్తుడు సంఘ స్థాపన కొరకు, దేవుని వెలుగు అన్యజనులకు అందించడానికి. అందుకే ఈ ప్రసంగం పేరు హార్ట్ ప్రెస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. అన్ని దిక్కుల నుండి సమస్యలు ఎలాగ ఎదుర్కోవాలి విశ్వాసం. అందుకే మరి పౌలు భక్తుని చూసి మనకు మరి నేర్పు కలుగుతుంది. మాదిరి భక్తుడైన పౌలు మనకు ఇస్తున్నాడు. అంటే ఈ మంటి ఘటంలో ఒక మహిమైశ్వర్యం ఉన్నది. అవును, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నది. మనం అన్ని సమస్యలను ఎదుర్కోవడానికి ఆ బలము సరిపోయినదని అంటున్నాడు. మనలో ఈ మంటి ఘటములో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ఈ మంటి ఘటములో క్రీస్తు జీవం ఉన్నది. ఈ మంటి ఘటములో పునరుద్ధాన బలం ఉన్నది. క్రీస్తును లేపిన వాని శక్తి మనలో ఉన్నది. మనలో దేవుని వాక్యం ఉన్నది, దేవుని వాగ్దానములు ఉన్నది, పైగా క్రీస్తు మనలో నివసిస్తున్నాడు. కనుక అన్ని దిక్కుల సమస్య వచ్చినప్పుడు కూడా మనము వెరవనవసరం లేదు, భయపడిన అవసరం లేదు. 10వ వచనంలో అంటున్నాడు, యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై ఏసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాం. ఏలైనగా ఏసు యొక్క జీవం కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాం. చాలా అద్భుతమైన వాక్య భాగం ఇది. మనకు సమస్యలు వచ్చినప్పుడు మనము నిరాశపడకూడదు, పైకి చూడాలి. అన్ని దిక్కులు మూయబడినప్పుడు నీవు పైకి చూడాలి. అన్ని విధాల శ్రమలను అనుభవిస్తున్నావు, ఎటు చూసినా నెమ్మది లేదు. మరి ఒక శ్రమ వెంబడి మరి ఒక శ్రమ, ఒక ఇబ్బంది వెంబడి మరొక ఇబ్బంది. మరి ఇలాంటి శ్రమలు క్రైస్తవులమైన మనం అనుభవించినప్పుడు, వెన్ వీఆర్ హార్ట్ ప్రెస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్, అన్ని దిక్కుల నుండి సమస్యలు, ఎటు ఒక మార్గం కనబడడం లేదు, ఎటు ఒక దిక్కు దిశ కనబడడం లేదు, మనల్ని ఆదరించేవారు, ఓదార్చేవారు, ఆదుకునేవారు లేనప్పుడు మనము ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు భక్తుడు మరి ఆయన అంటున్నాడు, ఈ మంటి ఘటములో దేవుని మహిమ ఉన్నది, దేవుని మహిమని వస్తుంది అంటున్నాడు. మానవులుగా మనము నిమిత్ర మాత్రులమే, అంటే క్షణభంగురం లాంటి జీవితాలు ఇది. అందుకే అంటున్నాడు, ఈ మట్టి కుండలాంటి ఈ శరీరాల్లో, మట్టితో చేయబడిన ఈ శరీరంలో మరి దేవుని ఆత్మ నివసిస్తుంది, మర్చిపోకూడదని అంటున్నాడు. పరిస్థితుల ప్రభావానికి మనం కొన్నిసార్లు లొంగిపోతాం. మరి దేవుడు మనలో ఉన్నాడనే ఆ యొక్క కార్యాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. దైవ శక్తి గలవారమని, మనం రక్షింపబడిన వారమని, విమోచింపబడిన వారమని, దేవుని సొత్తైన ప్రజలమని, పరిశుద్ధాత్మ మనలో ఉన్నదని, మనం ఎటువంటి సమస్యలను కూడా ఎదుర్కోగలమని ఆ ధైర్యాన్ని విడిచిపెడతాం. అంటే క్రైస్తవ జీవితాలు మంటి ఘటంలో ఉన్న ఐశ్వర్యం పోలి ఉన్నదని పౌలు అభిప్రాయం. అంటే ఈ మంటి ఘటములు బలహీనమైనవి, విలవలేనివి. మానవుడు ఎంత జ్ఞానవంతుడైనా, శక్తి గలవాడైనా, జీవం విషయంలో సాగిపోయే నీడ వంటి వాడు, నీటి బుడగ వంటి వాడు, గడ్డి పువ్వు లాంటి వాడని మనం వాక్యంలో మనం చూస్తాం. క్రీస్తు మహిమ మన చుట్టూ ప్రకాశించునను ఈ అనిత్యమైన దేహంలో ఉన్నంత కాలము మనం బలహీనమే. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఎప్పుడు నేను బలహీనను అప్పుడే నేను బలవంతుడను. ఎప్పుడు మరి నేను బలహీనంగా ఉన్నానో, క్రీస్తు ఆత్మ నా మీద నిలుచున్నది కనుక నేను శక్తివంతుడనే.
అందుకే నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను, నా బలహీనతలందే నేను సంతోషిస్తాను అంటున్నాడు. ఎందుకంటే నేను క్రీస్తు యొక్క శక్తిని ఆ సమయంలో నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు. అందుకే మనము మంటి ఘటముల వంటి వారు, కానీ దానిలో ఉన్న ఐశ్వర్యం ఏంటి? దేవుని మహిమ, దేవుని ఆత్మ. అది మన బలాధిక్యం వల్ల కాక మన మూలాన కాలేదది, దేవుని మూలమైనదని పౌలు వివరిస్తున్నాడు. మనం దేవుని బిడ్డలం కదా, కాబట్టి మనము నిత్యము దేవుని మీద ఆధారపడవలసి ఉన్నదని మనం ఎరుగుతాం. నిత్యము దేవుని మీద ఆధారపడ మంటి ఘటములో ఆ మహిమను అనుభవించాలి. నిత్యము మనం ఆరాధిస్తున్నాం, నిరంతర ప్రార్థనలు ఎందుకు? మనం దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని అనుభవించడానికే కదా. మనం ఉదయకాలం కూడుకొని ఒక 4 గంటల సేపు మరి పాస్టర్లు, దైవజనులు, సేవకులు అందరూ కలిసి మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. అవును, ఎందుకు అంటే ఈ మట్టి ఘటములో ఉన్న మహిమ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవించడానికి, అన్ని దిక్కుల నుండి పోరాటాలున్నా సమస్యలున్నా నువ్వు భయపడక దేవుని యందు ఆధారపడాలని, దేవుని యందే నీ అతిశయం ఉండాలని, నీకు విజయం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడని మనం మరి విశ్వసించాలి. కొన్నిసార్లు ఏ సమస్యలు లేకుంటే మనం అతిశయిస్తాం. ఇట్టి సమస్యల ద్వారా మనకు గర్వము కానీ అతిశయం కానీ ఉండకుండా ప్రమాదాల నుండి దేవుడు కాపాడతాడు. ఎందుకంటే మనం ఎప్పుడు బలహీనమవుతామో అప్పుడు దేవుని మీద ఎక్కువగా ఆధారపడతాం. అందుకే అంటున్నాడు పౌలు, తాను కలిగి ఉన్న బలహీనతల్లో, శ్రమల్లో దేవుని మహిమ ఎలాగో అతన్ని కాపాడిందో వివరిస్తున్నాడు. 2 కొరింథీ 4:8 కొన్ని వచనాలు మనం చదువుతున్నాం. 8-9 వచనాల్లో శ్రమ పడుచున్నాను, మేము ఇరికింపబడిన వారం కాము, మాకు విజయం ఇస్తున్నాడు దేవుడు. అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారం కాము, మాకు ఆ శ్రమంలో నుండి ఆ అపాయంలో తప్పించుకునే మార్గము దేవుడు అనుగ్రహిస్తున్నాడు. తరమబడుచున్నాను, దిక్కు లేని వారం కాము. అవును, మమ్మల్ని శత్రువులు తరుముతూ ఉన్నారు, మమ్మల్ని హింసిస్తున్నారు, అయినా మేము దిక్కు లేని వారం కాము. దేవుడు మా దిక్కై ఉన్నాడు. మేము మొరపెడుతుంటే, నిజముగా మొరపెట్టినప్పుడు మా పక్షమందుండి దేవుడు మాకు మరి విజయం అనుగ్రహిస్తున్నాడు. ఆయన మాకు సమీపముగా ఉన్నాడు. మేము పడద్రోయబడినను, మేము నశించు వారం కాము. చాలాసార్లు శత్రువు మనం నెట్టేసి పడేసి అణగద్రొక్కి మనల్ని నశింపజేయాలని ఆశిస్తాడు, కానీ పడద్రోయబడినను నశించిపోము మనం దేవుని బిడ్డలం. ఎందుకనగా దేవుడు మమ్మలను శ్రమల్లోనూ అపాయంలోనూ అన్ని పరిస్థితుల్లోనూ కాపాడగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము మంటి కుండలాంటి వారమే. కుండ ఎప్పుడు పగిలిపోతుంది తెలో. ఈ యొక్క వేసవి కాలంలో నేను కూడా వెళ్ళాను కుండల మార్కెట్ వెళ్ళి కుండలు కొనుక్కున్నాను. ఎందుకంటే చల్ల నీరు, మట్టి కుండలో ఉన్న నీళ్లు చాలా ఆరోగ్యకరం అని కూడా అంటారు. చల్ల నీరు ఈ వేసవి కాలంలో కావాలి. చూడండి, అది కుండనే ఎప్పుడైనా పగిలిపోవచ్చు. 4 కుండలు తెస్తే ఒక కుండ పగిలిపోయింది కూడా. అంటే అంత మరి అనిత్యమైన జీవితం ఇది, ఈశ్వరమైన జీవితం. కానీ ఈ మట్టి కుండలో దేవుడు తన మహిమను పెట్టినాడు అనే సంగతి మనం మర్చిపోవద్దు. మనం కుండలాంటి వారం, సులభంగా పగిలిపోతాం. ఏదైనా తగిలితే పగిలిపోతాం. పగిలిపోవటకు అన్ని కారణాలు ఉంది. పగిలిపోవటకు, సులభంగా పగిలిపోవటం తగిన వారమే. కానీ మేము దేవుని చేతులు ఉండటం వలన ఆయన అన్ని పరిస్థితుల నుండి మనల్ని తప్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు పౌలు, మేము దేవుని చేతిలో ఉన్నాం కాబట్టి మమ్మలను అన్ని పరిస్థితుల నుండి తప్పించి కాపాడుచున్నాడని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత పౌలు తాను ఇన్ని ఇబ్బందుల్లో కూడా పడిపోకుండా నిలిచి ఉండటం కారణము వివరిస్తున్నాడు. ఏంటా కారణం అన్నప్పుడు, మేము క్రీస్తు జీవంలో పాలివారం అవుతున్నాం. అంటే శ్రమంలో పాలివారం అవుతున్నాము. క్రీస్తుతో కూడా మేము జీవించిన వారం, ఆయనతో కూడా ఆయన మరణానుభవము పొందవలసి ఉన్నదని పౌలు చాటిస్తున్నాడు. మరణం నుండి క్రీస్తును తిరిగి లేపిన దేవుడు ఆ శక్తి అందు మనం విశ్వాసం ఉంచుతున్నాం. అందుకే మన ముందున్న సమస్యలను మనం ఎదుర్కొనగలిగాం. ఎదుర్కొనటానికి మనకు విశ్వాసం ఉంది. అందుకే పౌలు అంత ధైర్యంగా శ్రమల్లో నిలవబడినాడు. దేవుని స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా గట్టిగా నిలబడినాడు, శ్రమలకు వంగిపోలేదు. చూడండి, నార్త్ ఇండియా ప్రాంతంలో ఎంత శ్రమలు ఉంది. ఇతర దేశాల్లో మనం వయలెన్స్ చూసినాం, హింసాకాండం. ఎంత హింసింపబడినాను, వారు విశ్వాసాన్ని పోగొట్టుకోవడం లేదు. చూడండి, దే ఆర్ నాట్ లూజింగ్ దేర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్. ఎందుకంటే క్రీస్తును లేపిన వాని ఆత్మ, అంటే ఆ దేవుని ఆత్మతో వారు నడిపింపబడుతున్నారు. వెన్ గాడ్ కుడ్ రేజ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్, అంటే పునరుద్ధాన మహిమ గురించి ఆటిస్తున్నాడు. ఆ పునరుద్ధాన బలము మనలో ఉన్నది.
అందుకే మనము వీటన్నిటి మీద విజయాన్ని సాధించినాం. ఎన్ని సమస్యలు అన్ని దిక్కుల నుండి మనకు సమస్యలు వచ్చి పడినా, మరి ఒకవేళ మరణానికి మనం గురైనా మనం భయపడడం లేదు. ఎందుకంటే మరణించినను యేసును లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతాడు, లేపడానికి సమర్థుడు అని మన విశ్వాసం. మరి పౌలు భక్తుడు తాను పొందుచున్న శ్రమలు, మరి తన అనుభవాలు, మరి దేవుని రుచి ఆయన తెలుసుకున్నాడు. అది ఇతరులకు జీవాన్ని ఇస్తుందని, ఇతరులను దేవుని యొద్దకు నడిపిస్తుందని నిశ్చయంతో వాటన్నిటిని జయించగలిగినానని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు ఏ సమస్యల్లో ఉన్నావు, మరి ఎంత గందరగోళంలో ఉన్నావు, భయపడొద్దని ప్రభు పలుకుతున్నాడు. మనలో క్రీస్తు జీవం ఉన్నది, మనలో క్రీస్తును లేపిన వాని శక్తి మరి పనిచేస్తూ ఉన్నది. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడం, అంటే పునరుద్ధాన శక్తి. ప్రతిరోజు సిలువను ధ్యానించాలి, పునరుద్ధాన బలమును కూడా ధ్యానించాలి. ధ్యానం 1:15 అని ఒక ప్రసంగం చేసినాను, దాంట్లో యేసు రక్తం యొక్క శక్తిని ధ్యానించాలి, పునరుద్ధాన శక్తిని గురించి ధ్యానించాలి. క్రీస్తును లేపిన వాని ఆత్మ మనలో నివసించినడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మా శరీరములను కూడా మనలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయగలడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయం, చనిపోయినాను మేము బ్రతుకుతామంటాడు. పునరుద్ధాన శక్తి ద్వారా మేము తిరిగి సజీవమైపోయాం, యేసుతో కూడా రాజ్యం వెళ్తాం. అంటే వీఆర్ నాట్ డిఫీటెడ్ ఇన్ ఎనీవే, దో వీఆర్ హార్ట్ ప్రెస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. పౌలు అందుకే అంటాడు కదా, వీటన్నిటిలో మేము అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. Romans 8:30 అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. ఎన్ని యుద్ధోపకరణాలు క్రైస్తవుని మరి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచమని మరి దేవుడు అనుగ్రహించినాడు అనిపిస్తుంది. ప్రార్థన ఒక శక్తి, ఉపవాసం ఒక శక్తి, సిలువను ధ్యానించడం ఒక శక్తి, పునరుద్ధాన బలాన్ని ధ్యానించడం ఒక శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని ధ్యానించడం ఒక శక్తి. మరి మనము పైకి చూస్తున్నాం, అంటే మన పరిస్థితుల ప్రభావం మన మీద పడి మనల్ని కృంగజేయకుండా. అందుకే నేను ఒక ప్రసంగం చేస్తున్నాను, నిరాశపడకు, పైకి చూడు. అన్ని దిక్కుల నుండి నువ్వు సమస్యల్లో సతమతమైపోతున్నావా, ఎటు తోచడం లేదా? ఈ ఒక్క సమస్యలు ఎప్పుడు ఒంటరిగా రావంట. ప్రాబ్లమ్స్ నెవర్ కమ్ సింగిల్, అంటే ఒకదాని వెంబడి ఒకటి, ఒక దాని వెంబడి హార్ట్ ప్రెస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. అన్ని దిక్కుల సమస్యలు నీకు వచ్చి పడుతూ ఉంటాయి. మరి ఈ లోకంలో ఈ యొక్క అశ్వరమైన జీవితం, తాత్కాలికమైన జీవితంలో ప్రతిదినం సవాళ్ళతో కూడిన జీవితం, ఎవ్రీడే వి ఫేస్ ఛాలెంజెస్, ఎవ్రీడే వి ఫేస్ రిస్క్స్. ఒక గొప్ప కార్యం చేయాలంటే ఎన్ని సవాళ్ళని ఎదుర్కోవాలి, అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. చూడండి, అప్పుడు మనం నిరాశపడదు, మనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు, క్రీస్తు జీవం మనలో పనిచేస్తుంది, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మనలో పనిచేస్తుంది, మరి క్రీస్తు వాక్యం మనలో నిలిచి ఉన్నది, వాగ్దానాలకు మనం వారసులం, క్రీస్తును లేపిన వాని ఆత్మ మనలో పనిచేస్తుంది. కాబట్టి జయం నిశ్చయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇట్టి విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. మనం మట్టి శరీరంలో ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు, ఆయన భయం లేదు, ఎందుకంటే మనలో గొప్ప మహిమైశ్వర్యంతో ఆయన నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే వీటన్నిటి మీద మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో మనం అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. జీవిత నావా తుఫాను చేత తల్లాడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి ధరికి చేర్చితివి. జీవిత నావా తుఫాను చేత తల్లాడిల్లాగా ఒక్క మాటతో ఆజ్ఞాపించి తుఫాను నాపి ధరికి చేర్చితివి. యా యేసు ధరికి చేర్చితివి, ప్రియా యేసు ధరికి చేర్చితివి, ధరికి చేర్చితివి, ధరికి చేర్చితివి, ధరికి చేర్చితివి, ధరికి చేర్చితివి.
క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదన్. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములను భావించి మమ్ము రక్షించితివి. పాప జగన జన్మించితివి, పేద గృహాన పెరిగితివి, సంకట కష్టములన్నీ అనుభవించి మమ్ము రక్షించితివి. ప్రియా యేసు మమ్ము రక్షించితివి, ప్రియా యేసు మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి, మమ్ము రక్షించితివి. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదన్. ఎన్నో విధాల పోనట్టి నాదు పాపారోగము, నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయేను. ఎన్నో విధాల పోనట్టి నాదు పాపారోగము, నీ వస్త్రమును ముట్టినంతనే అద్భుతముగా నివారణాయేను. ప్రియా యేసు నివారణాయేను, ప్రియా యేసు నివారణాయేను, 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 నివారణాయేను. క్రీస్తు యేసు దయాళు ప్రభు, నీవే సృష్టికర్తవు, నీవే మా రక్షకుడవని హల్లెలూయా పాడేదన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు అని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హార్ట్ ప్రెస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్, అన్ని దిక్కుల నుండి సమస్యలు వచ్చినప్పుడు విశ్వాస ఏ విధంగా ముందుకు సాగాలి, మాకు కొన్ని తలంపులు పౌలు జీవితం నుండి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును, మేము అన్ని విధాల మేము ఇరికింపబడిన వారు. పౌలు చెప్పిన సాక్ష్యం మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రయాణ, ఎటు పోయినను శ్రమ పడుతున్నాం, అయినను మేము ఇరికింపబడిన వారం కాం, అపాయంలో ఉన్నను మేము, కేవలం ఉపాయము లేని వారం కాం, తర్మపడుచున్నను మేము, దిక్కులేని వారం కాం, పడద్రోయబడినను నశించు వారం కాం. యేసు యొక్క జీవం మా శరీరం అందు ప్రత్యక్షపరచబడటకు, యేసు యొక్క మరణానుభవమును మా శరీరం అందు ఎల్లప్పుడూ మేము వహించుకొని పోచున్నాను. ఆయనను వీటన్నిటి అందు మమ్మల్ని ప్రేమించిన వారి ద్వారా మాకు అత్యధికమైన విజయము మేము పొందుకుంటున్నామని సాక్ష్యమిస్తున్నాడు. ఈ బలాధిక్యము మామూలమైనది కాదు, దేవునిదై ఉండనట్లు ఈ మంటి ఘటములో ఈ గొప్ప ఐశ్వర్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, గొప్ప దేవుడు నాయన, మేము ఎట్టి శ్రమలకు కూడా భయపడే అవసరం లేదు. మాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాకు మరి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, మాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాకు శక్తిని అనుగ్రహిస్తాడు. క్రీస్తు జీవము మనలో ఉంది. అవును ప్రభు, ఆ క్రీస్తు జీవం మరి చావునకు లోన ఈ శరీరాన్ని కూడా తిరిగి లేపే శక్తి, ఆ యొక్క పునరుద్ధాన శక్తి మాలో నిండుగా మీరు అనుగ్రహించిన వందనాలు. క్రీస్తును లేపిన వాని ఆత్మ ద్వారా మేము ప్రభువా ఆ పునరుద్ధాన మహిమను పొందుకోగలుగుతున్నాం. పరిశుద్ధమైన దేవుని వాక్యం మా హృదయంలో ఉంది, క్రీస్తు మా హృదయంలో నివసిస్తున్నాడు, పరిశుద్ధమైన దేవుని వాగ్దానాలు మాకున్నాయి ప్రభు. అందుకే మేము భయపడం, మేము అన్నిటిలో విజయాన్ని సాధిస్తాము తండ్రి. మాకు శ్రమల వైపు చూడకుండా, మా పరిస్థితుల ప్రభావం మా మీద పడకుండా, అన్నిటిని మాకు సాధించి అనుగ్రహించే క్రీస్తు వైపు చూడడానికి మాకు సహాయం దయచేయండి. కన్నులెత్తి నీ తట్టు మా యొక్క ముఖములు ఎత్తుకొని ప్రభువా
మా స్వరములు నీకు వినిపించి మా బాధలు నీకు తెలియజేసి శక్తి నీ నుండి మేము పొందుకోవాలి, విజయం మీ నుండి మేము పొందుకోవాలి. అవును, బలం నీ యొద్ద నుండి వస్తుంది ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. గొప్ప దేవుడు, నీవే నీకు స్తోత్రం. దేని విషయంలో మేము కృంగిపోకూడదు. నేను మేము నిట్టారుగా నిలబడాలి. మేము ఎల్లప్పుడూ స్తుతిస్తూ ముందుకు సాగాలి. మేము ఓడిపోయిన వారం కాము. అన్నింటిలో మేము విజయం సాధించగలమనే గొప్ప నిరీక్షణ మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. ఈ వాక్య భాగాన్ని మీరు ఆశీర్వదించి ప్రతి హృదయంలో ఈ వాక్యము నాటుమని నూరంతల ఫలము దయచేయండి. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.